ఎలక్షన్స్ అనేవి మీరు చూస్తూ ఉన్నారు, ఒక బలమైన నాయకుడిని ఢీకొనడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి వాళ్ళు పోటీకి సిద్ధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తున్నారు, సింగిల్గానే పోటీ చేస్తున్నారు. జగన్ గారు ఎఫెక్ట్ ఏం లేదు, జగన్ గారు ప్రజలను నమ్ముకున్నారు, పైన భగవంతుని నమ్ముకున్నా అన్నారు, ప్రజలకి మేలు చేశాను నాకు ఓటేయమన్నారు, మేలు చేయబోతో ఏదైనా ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ బలం లేక వాళ్ళ పుత్రులతో వస్తున్నారు. గెలవనీయం అనే మాటలకిను చేతలు చాడా ఉంది, ముందు ఆయన గెలిచి చూడమనండి. ప్రజలకి ప్రతి కుటుంబానికి మేలు చేశాడు, ప్రతి కుటుంబంలో 10 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి కుటుంబాలు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క లబ్ధిదారులను బట్టి ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. మీరు విచారించండి, ప్రతి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని ఏదైతే చెప్పారో, ప్రతి కుటుంబానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాలంటీర్ వెళ్ళి వాళ్లే పిలప్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్క పథకాన్ని అర్హత విధంగా తీసుకుని వచ్చారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. ఇక్కడ పార్టీ వాళ్ళ ప్రమేయమే లేదు. మరి వాళ్ళే ఎట్లా ఛాన్స్ ఉంటుంది, వాళ్ళే చెప్పారు మళ్ళీ వాళ్ళు వీళ్ళ వల్ల మళ్ళీ ఎఫెక్ట్ పడి దాన్ని వాళ్ళని మళ్ళీ ఉంచుతాం వాలంటీర్ వ్యవస్థను అంటున్నారు. దీన్ని బట్టి స్టాండర్డ్ నిర్ణయం ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైంది. వాళ్ళు అవకాశవాదులు కాబట్టి ప్రతి నిమిషానికి మాట మారుస్తున్నారు. ఆల్రెడీ సీనియర్ నాయకుడు అయినా ఆల్రెడీ 2014 2019 ఛాన్స్ ఇచ్చాడు, కనీసం రాజధాని కూడా నిర్మించలేకపోయారు. ఇక అందువల్ల అతనికి ఛాన్స్ అనేది లేదండి. వైఎస్ జగన్మోహన్ రావు సార్.